దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగును। ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మనం ఆలోచిస్తే ఇది మొదలుకొని, అంటే ఈ సెకండ్ మొదలుకొని దేవుడు మనకి అభివృద్ధిని కలగజేయబోతున్నారు, క్షేమంగా ఉండే భాగ్యాన్ని కలగజేయబోతున్నారు। ఇది విశ్వాసంతో నమ్మండి, అది కూడా ఎంత అంటే మితి లేనంతగా అభివృద్ధి చేయబోతున్నారు, మితి లేనంత క్షేమం దేవుడు కలగజేయబోతున్నారు, మితి లేనంత అంటే పరిమితులు లేనంత, చెప్పసఖ్యం కానంతగా అభివృద్ధి చేయబోతున్నారు, దేవుడు క్షేమం కలగజేయబోతున్నారు। అక్షరాల ఈ మాట మన పట్ల నెరవేర్చటానికే మన ప్రభువు వారు ఈ లోకానికి వస్తున్నారు అనే ప్రవచనం ప్రవక్త అయిన యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికారు। ఖచ్చితంగా ఆ ప్రవచనం నెరవేర్చటానికే అన్నట్టుగా ఈ లోకానికి మన ప్రభువు అయిన యేసయ్య వచ్చారు। యేసయ్య రాకను గుర్చిన ప్రవచనమే ఇది। యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, పుట్టబోతున్న యేసయ్యను గురించి, ఆ పుట్టబోతున్న యేసయ్య గుణలక్షణాల గురించి ఇక్కడ సంబోధిస్తూ ఉంటాడు। ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట అన్నారు। ఆ మాట అంటూనే ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగును। ఈ మాట మనం పరిశీలిస్తే, ఈ మాటలు మనం వింటున్నాం కదా, వింటున్న మనతోనే ప్రభు అంటున్నారు, మన కోసం మనకి మితి లేకుండా పరిమితులు లేనంతగా అభివృద్ధిని కలగజేయటానికే మన కోసం ఆయన వస్తున్నారు। వచ్చే ఆయన ఎలాంటి వారు? ఆయన ఆశ్చర్యకరుడు, అంటే ఆయన ఆశ్చర్యపోయే కార్యాలు చేసేవాడు। ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆ సముద్రము మధ్య ఆరిన నేల ఏర్పాటు చేసి తాను నమ్మిన తన ప్రజలను ఆ ఎర్ర సముద్రం మధ్యలో నుండి అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళే అంత ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు ఆయన। వాళ్ళు వెళ్ళగాలేదే మేము వెళతాము అని వారి వెంట శత్రువులు తరుముకుంటూ వస్తే మధ్యలోనికి రానిచ్చి ఆ రెండు పాయలను కలిపి కళ్ళ ముందు ఆ శత్రువులందరినీ ఆ సముద్రంలో ముంచేసిన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు। ఇంకెంత ఆశ్చర్య కార్యములు చేసిన వాడంటే, ఒకనాడల్లా యెహోషువ భక్తుడు ప్రార్థిస్తే సూర్యుడిని చంద్రుడిని ఆపినవాడు, తన ప్రజలు నీళ్లు కావాలి అని అడిగితే బండలో నుండి, రాతి బండలో నుండి వారందరికీ నీరు రప్పించిన ఆశ్చర్యకరుడు। ఇలా ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఆయన ఎన్నో చేసుకుంటూ వచ్చారండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల జీవితంలో। ప్రియ దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆశ్చర్య రీతిలో మీకు అభివృద్ధిని కలగచేస్తూ మీరు క్షేమంగా ఉండే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించబోతున్నారు। ఆయన పేరు ఆశ్చర్యకరుడు మాత్రమేనా? ఆలోచనకర్త, ఆయన చక్క చక్కని ఆలోచన చెప్తాడు। ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిన ఆలోచనల ప్రకారం, ఇంకొకరు చెప్పిన ఆలోచన ప్రకారం, ఇంకొకరు చెప్పిన ఆలోచన ప్రకారం, లేక మన సొంత ఆలోచనల ప్రకారం చేస్తూ ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నో శ్రమల పాలై, సమస్యల పాలై నలిగిపోతున్నాం। అయితే దెబ్బ తినేసిన మనల్ని అభివృద్ధి చేయటానికి మంచి మంచి ఆలోచనలు చెప్పే ఆలోచనకర్త ఈయన। ఈ లోకంలో ఎవరు చెప్పిన ఆలోచనైనా మన జీవితాన్ని దెబ్బతీసి దెబ్బగా మారుస్తుందేమో కానీ దెబ్బగా మారిన మన జీవితాల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే ఆలోచనలు చెప్పేవారు ఎవ్వరు లేరండి. ఆయన ఒక్కడు తప్ప. ఆయన మంచి ఆలోచన చెప్తాడు, దెబ్బైపోయిన నీ జీవితాన్ని అద్భుతంగా అభివృద్ధి పొందేటట్టు చేస్తాడు. ఇక మూడోది, ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. బలమైన కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. బలమైన కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. ఈ రోజున మీ జీవితంలో ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులైనా బలమైన కార్యం చేయగలడు. ఆయన ఎంత బలవంతుడంటే, ఆయన లాజరు సమాధి చేయబడి ఉంటే 4 రోజుల తర్వాత సమాధి దగ్గరకు వెళ్ళి ఆ రాయి తీయమన్నారు, రాయి తీశారు. సమాధిలో కుళ్ళిపోయిన శవంతో ఆయన మాట్లాడాడు, లాజరు బయటికి రా అంటే లాజరు సజీవంగా బయటకు వచ్చి హాజరు సరాన్ని నిలబడ్డాడు. అంత బలమైన కార్యాలు. 1 కాదు 2 కాదు, పొంగుతూ ఉన్న భయంకరమైన సముద్రంలో వీరు వెళుతూ ఉన్న సమయంలో ఆ అలలు పైపైకి లేచి సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఈ దోణిలో పడిపోయి మునిగిపోయే పరిస్థితులు ఉంటే రక్షించయ్యా అన్నారు శిష్యులు. ఆయన లేచి గాలిని నోర్మి అన్నాడు. గాలి, సముద్రం కూడా మిక్కిలి నిమ్మలం అయిపోయింది. జనమంతా ఆశ్చర్యపోయారు, అమ్మో ఈయన ఎలాంటి వాడు అని. అంత బలమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మీ జీవితంలో కూడా ఇలాంటి బలమైన కార్యాలు చేసి మిమ్మల్ని మహాభివృద్ధిలోనికి, మితి లేనంత అభివృద్ధిలోనికి మిమ్మల్ని తేబోతున్నాడు. ఇక 4వది, నిత్యుడకు తండ్రి. ఈ లోకంలో తండ్రి చూపించే ఆదరణ, ప్రేమ, ఆ బాధ్యత ఎంతో గొప్పది కదా. తండ్రులు నిత్యము మనతో ఉండి అవన్నీ చేయాలని ఉన్నా నిత్యము మనతో తండ్రులు ఉండలేరు. కానీ నిత్యము మనకు తోడుగా ఉండి తండ్రి ఏ విధంగా ప్రేమిస్తూ, బాధ్యత తీసుకుంటూ, ఏ విధంగా ఆదరిస్తూ, ధైర్యం చెప్తూ, నడిపిస్తూ ఉంటాడో ఆ విధంగా మిమ్మల్ని కూడా తండ్రిగా ఉండి మిమ్మల్ని నడిపించే మంచి తండ్రినా. ఇక సమాధానకర్త ఆయన పేరు. అసమాధానంతో నలిగిపోతున్నారా? జీవితంలో ఎన్నో దెబ్బలు తిని అసమాధానానికి గురయ్యారా? గొప్ప సమాధానం, నెమ్మదిని మీకు అనుగ్రహించగలిగిన సమాధానకర్త, ఇలాంటి లక్షణాలన్నిటినీ కలిగిన ఒక దేవుడు మన కోసం వస్తున్నాడు. కనుక ఆయన మీకు మితి లేనంత అభివృద్ధిని కలగజేయబోతున్నాడు, క్షేమం కలగజేయబోతున్నాడు. నమ్మండి, ఈ కార్యాలు చేయటానికే యేసే వస్తున్నారు. మీ జీవితంలో మీరు పొందబోతున్నారు. విశ్వాసంతో నమ్మి ఈ వాగ్దానాన్ని పొందుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మితి లేకుండా అభివృద్ధిని, క్షేమమును మీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.